ఈ రోజుల్లో చిన్న చితక ఉద్యోగులతో చేయించుకోవడం అంటేనే గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి చేతులు తడపకుండా ఏ పని అవ్వదు ప్రభుత్వం నుండి సాయం అందుకోవాల్సిన ఎందరో పేదలు అధికారుల చేతుల్లో వేలల్లో ముడుపులు చెల్లించుకుంటేనే గాని ప్రభుత్వ సాయం అందదు గోడు వినాల్సిన అధికారులకి సామాన్యులతో మాట్లాడే టైం లేదు అలాంటిది జిల్లా కలెక్టర్ ని కలవాలంటే వారం రోజులైనా పడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో న్యాయం కోసం గవర్నమెంట్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతూ నలిగిపోతున్న సామాన్యులెందరూ పింఛన్ కోసం రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పని అవ్వకపోవడంతో ఆ పెద్దమ్మ చివరి ప్రయత్నంగా కలెక్టర్ వచ్చింది కానీ ఆఫీసులో కలెక్టర్ లేరని సిబ్బంది చెప్పారు అసలే బయట ఎర్రటి ఎండ ఇక పింఛన్ వస్తుందనే ఆశ కూడా వదిలేసుకొని చేసేదేం లేక నిరాశతో అక్కడే కూర్చుండిపోయింది ఇంతలో సూటు బూటు వేసుకున్న ఓ వ్యక్తి మెట్లపై కూర్చున్న ఆ వృద్ధురాలు వద్దకొచ్చాడు ఏం పెద్దమ్మ ఏం కావాలి అని ఆరా తీశాడు వచ్చిన వ్యక్తిని చూసి అందరూ అడిగేవాళ్లే అంటూ గొణుక్కుంది పెద్దమ్మా నిన్నే ఏం కావాలి ఏదైనా సమస్య అని ప్రేమగా అడిగాడు దానికి ఆ వృద్ధురాలు బదిలిస్తూ రెండేండ్ల సంది వస్తలేదు బిడ్డా సారుని కలుద్దామనొచ్చునా అంది ఆవిడ పరిస్థితి ఆ వ్యక్తికి అర్థమైంది లోపలికి రాపెద్దమ్మా కూర్చొని మాట్లాడదాం అన్నాడు అందుకు ఆమె నాకు మోకాళ్ల నొప్పులు బిడ్డ కూర్చుంటే లేవలేను లేస్తే కూర్చోలేను ఐదు నెలల నుండి ఆ ఆఫీసు ఈ ఆఫీసు అంటూ తిరుగుతూనే ఉన్నాను ఎప్పుడొచ్చినా రేపురా అంటున్నారు కాని పని మాత్రం అవ్వలేదు బిడ్డ లోపల కలెక్టర్ సారుని కలిస్తే అయినా నా కష్టం తీరుతుందేమో అని ఇక్కడికొచ్చా అదేంటో నా దరిద్రం ఆ సారు కూడా ఎక్కడికో పోయిండట అని దీనంగా చెప్పుకుంది ఇక మెకి నొప్పి ఉందని చెప్పగానే వచ్చిన వ్యక్తి కూడా అదే మెట్లపై ఆమె పక్కనే కూర్చొని చేతిలో చెయ్యి వేసి నువ్వేం బాధపడకు పెద్దమ్మా ఈ ఆఫీసులో నాకందరూ తెలుసు నేను నీ పని చేస్తానులే అని మాటిచ్చాడు ఆమెతో పాటు మెట్లపై కూర్చొని ఎంతో ఆప్యాయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్న ఆ వ్యక్తి వెంటనే సంబంధిత అధికారికి ఫోన్ చేసి సమస్య పరిష్కరించాడు దేవుడిలా వచ్చిన ఆ వ్యక్తి ఒక్క ఫోన్ కాల్ తో పెద్దావిడ సమస్యను తీర్చేశాడు ఇదంతా ఎక్కడ జరిగింది అనే కదా మీ డౌట్ అది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ ఆ పెద్దమ్మతో మాట్లాడి సమస్య పరిష్కరించిన ఆ వ్యక్తి కలెక్టర్ మొహమ్మద్ అబ్దుల్ అజీమ్ తనతో మాట్లాడుతున్న వ్యక్తే కలెక్టర్ అని ఆ పెద్దమ్మకు తెలియదు తానెవరో ఆయన కూడా చెప్పలేదు పెద్దమ్మ సమస్యను మాత్రం క్షణాల్లో పరిష్కరించారు తనకు ఎంతో ఆప్తుడైన వ్యక్తి వద్ద కష్టం చెప్పుకున్నట్లు ఆమె గోడు వెళ్లబోసుకోగా ఎంతో ఓపికగా ఆయన సమస్య గురించి విన్నారు వినడమే కాదు ఆమెకి అండగా ఉన్నాడు అయితే చివరికి ఆయనే కలెక్టర్ అని తెలియడంతో ఆశ్చర్యపోవడం ఆమె వంతైంది ఆయన మంచితనాన్ని చూసి ఆవిడకి మాట కూడా రాలేదు ఇలాంటి సార్లు ప్రతి ఆఫీసులో ఉంటే మా పేదల కష్టాలు తీరినట్టే అంటూ సంతోషంగా ఇంటికి వెళ్ళింది ఆ పెద్దావిడ జయశంకర్ భోపాలపల్లి మండలం గుర్రంపల్లి గ్రామానికి చెందిన గిరిజన వృద్ధురాలు అజ్మీరా మంగమ్మ కేసీఆర్ సర్కార్ అందిస్తున్న పింఛన్ కోసం గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నట్లు తెలిపింది ఎన్ని ఆఫీసులు తిరిగినా ముసలావిడ బాధ ఎవరు పట్టించుకుంటారు చెప్పండి చివరికి చేసేదేం లేక నేరుగా కలెక్టర్ ఆఫీస్కొచ్చి మెట్లపై కూర్చుంది అయితే ఆ సమయంలో పట్టణ ప్రగతి కార్యక్రమానికి హాజరయ్యారు కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం మంత్రిగారి కార్యక్రమంతో బిజీ బిజీగా ఉన్న కలెక్టర్ అజీం తన కార్యాలయానికి వస్తూనే ఎట్లపై కూర్చొని ఉన్న వృద్ధురాలిని గమనించారు వెంటనే ఆమె సమస్య గురించి ఆరా తీశారు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సుమతితో ఫోన్లో మాట్లాడి ఆమెకు పింఛన్ వెంటనే మంజూరు చేయించాల్సిందిగా ఆదేశించారు ఇక దీన్ని స్థానికంగా గమనించిన కొందరు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్గా మారాయి మరి ఈ కలెక్టర్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి